जनसेन अधिनेत पवन कल्याण इप्पटं ग्रामंलो पर्यटिस्तुन्नारु निन्न प्रभुत्वाधिकारुलु कूल्चिवेसिन निवासालनु आयन परिशीलिंचारु बाधितुलनु परामर्शिंचि संघीभावं तेलिपारु मदल चेपे तीन నిన్న ప్రభుత్వాధికారులు ఇప్పటం గ్రామంలో భవనాలను కూల్చివేసిన నేపథ్యంలో ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ సందర్శించారు అలాగే బాధితులందర్నీ కూడా పరామర్శించారు అధికారులు స్పృహ తెచ్చుకొని పంచేయాలి పోలీసులు కూడా ఈ వ్యవహరించడంపైన మండిపడ్డారు అలాగే ప్రభుత్వాన్ని కూడా గట్టిగా ప్రశ్నించారు ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ నడికి తెలుసుకుందాం ప్రసాద్ విజయచంద్రిక గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది అయితే నిన్న అధికార యంత్రాంగం రోడ్డు విస్తరణ పేరుతో గ్రామంలోని ఒక వీధిలోని నివాస గృహాలు చాలావటికి కూల్చివేయడం జరిగింది తమకి అభ్యంతరం వ్యక్తం గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా అధికారులు వినకుండా పోలీసులు సాయంతో ఆ ప్రక్రియను తీసుకొచ్చి ప్రహరీ గోడలో కొన్ని ఇల్లు కూడా కూల్చివేయడం జరిగింది దీనిపై కూడా నిన్ననే జనసేన పార్టీ నేతలతో పాటు పలు పార్టీల నేతలు వచ్చి వారి సంఘీభావం తెలిసి అభ్యంతరం వ్యక్తం చేసగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ గ్రామంలోకి వచ్చారు కేవలం జనసేన ఆవిర్భావ సభకు ఈ గ్రామస్తులు పొలాలు ఇచ్చి ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించారన్న ఒకే ఒక కక్షితో అధికార పార్టీ అధికార ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా తమను ఇబ్బందికి గురి చేస్తున్నట్టు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు ఇప్పటం గ్రామంలో ఇప్పుడు ఒకటిల్లు రెండిల్లు పరామర్శించి వెళ్ళిపోవడం కాకుండా ప్రతి ఇంటికి ప్రభుత్వం కూల్చివేసిన ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బాధిత కుటుంబంతో పవన్ కళ్యాణ్ మాట్లాడి వారి బాధలు వింటూ కూడా ఆయన గ్రామంలో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పూర్తిగా దీనికి అండగా ఉంటుంది ఎవరు అధైర్యపడవద్దు అందు కూడా వాళ్ళకి గ్రామస్తులకి ప్రజలకి పవన్ కళ్యాణ్ భరోసా కల్పిస్తూ కూడా గ్రామంలో పర్యటన అయితే కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ గ్రామంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు బాధల్లో ఉన్న గ్రామస్తులు కూడా ఆయనకి పూలతో పూల కోర్చుతో కూడా ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు ఆ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే పవన్ కళ్యాణ్ అంటే ఉంటాము పవన్ కళ్యాణ్ విడిచి వెళ్ళిపోమంటూ కూడా ఇప్పటికే పలుమార్లు గ్రామస్తులు స్పష్టం చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ వద్ద కూడా పవన్ కళ్యాణ్ పరామర్శకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు గ్రామస్తులే వాళ్ళు ధైర్యం చెప్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే తాము మేము మీ అంటే ఉంటామంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న దానికి పవన్ కళ్యాణ్ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కూడా ముందుకు సాగుతున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ మహిళలు మరీ ముఖ్యంగా మహిళలతో గ్రామ పెద్దలతో కూడా ఆయన చర్చించి వాళ్ళ సాధక పాత్రలు అడిగి తెలుసుకున్నారు ఎందుకు ఇలా జరుగుతుందనే కోణంలో కూడా తీసుకున్న నేపథ్యంలో కేవలం పవన్ కళ్యాణ్ సభకు గ్రామస్తులు పొలాలు ఇచ్చిన ఒకే ఒక కారణంతో అప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా ఏదో ఒక రూపంలో ఈ గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ గ్రామంలో కనీసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేదు కనీసం సర్వీస్ కోసం ఆటోలు కూడా ఈ గ్రామంలోకి రావు కేవలం ఈ గ్రామంలో ఉన్న ద్విచక్ర వాహనాలు మాత్రమే పొలం పనులకు వెళ్లే వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయి అట్లాంటి ఈ గ్రామంలో 120 అడుగుల రోడ్డు అవసరం ఏంటని కూడా గ్రామస్తులు అడిగినా కూడా కనీసం సమాధానం లేకుండా ప్రభుత్వం యంత్రాంగం ఒక నిర్లక్ష్యపూర్తిగా ఒక అహంకారంతో కూడా రోడ్డు 120 అడుగులు రోడ్డు వేస్తూ కూడా ఇక్కడ ఇల్లు కూల్చివేసిన పరిస్థితి అయితే ఉంది నిన్న హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూల్చివేతలు ఆపివేశారు అయితే కేవలం పవన్ కళ్యాణ్ సభకి భూములు ఇచ్చారన్న కోణంలోనే ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగి ఇప్పుడు గ్రామంలో పర్యటిస్తున్నారు దాదాపు గ్రామంలోని అన్ని ఇళ్లకి ఆయన పర్యటన కొంతసేపట్లో పూర్తి కావస్తుంది తొలుత మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరినప్పుడు కూడా పోలీసులు అక్కడ వాహనాలు అడ్డుకున్న నేపథ్యంలో ఆయన వాహనాలు దిగి నడుచుకుంటూ ఇక్కడ ఇప్పటం గ్రామానికి బయలుదేరారు అయితే ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వస్తుంది తెలిసిన విషయం తెలుసుకొని
స్థానికంగా ఉన్న జనసేన పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆ రోడ్లోకి చేరుకుంటున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని ఆ పోలీసులు మరలా ఆయన వాహనాలకు అనుమతి ఇచ్చి వాహనాల్లో వెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చారు. గ్రామంలోకి కొద్దిసేపటి క్రితం వచ్చిన పవన్ కళ్యాణ్ ఇంటింటికి వెళ్లి ఆ ఇల్లు కూల్చివేసి ప్రభుత్వం చేత కూల్చివేయబడ్డ ఇల్లో బాధితులతో కూడా ఆయన ఓదార్పు చేస్తున్నారు. ఎవరు ధైర్యపడవద్దు, జగన్మోహన్ రెడ్డి కూల్చివేతంతోనే తన ప్రభుత్వ పాలన ప్రారంభించాడు. ఐదేళ్ల పాటు ఆయన ఈ కూల్చివేతలతోనే పాలన చేస్తాడు. ఇక ఒక సంవత్సరం పాటు మనం వేచి చూడాలి, బాధలు భరించాలి, మీ అందరికీ నేను అండగా ఉంటానంటూ కూడా పవన్ కళ్యాణ్ బాధితులకు భరోసా ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీకి అండగా ఉండండి. వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుంది, వచ్చే ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం పైన దృష్టి పెడతామంటూ కూడా వాళ్ళకి భరోసా కల్పిస్తారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసా, పవన్ కళ్యాణ్ ఓదార్పుతో కూడా గ్రామస్తులు కొంత ధైర్యపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటికే ఆ గ్రామంలో వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి ఇతర గ్రామాల నుంచి ఎవరు కూడా ఇప్పటి గ్రామంలోకి రానియకుండా కేవలం పవన్ కళ్యాణ్ ఆయన ఎంత వచ్చే నాయకులను మాత్రమే ఈ గ్రామంలోకి అనుమతించారు. ఇక ఎంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కి ఇప్పటికే ముప్పు ఉంది, రెక్కి నిర్వహించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో వందలాదిగా వచ్చిన పోలీసులు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి బందోబస్తు ఉండటం, వైఎస్ విగ్రహం రక్షణ కోసమే దాదాపు పదుల సంఖ్యలో పోలీసులు నిలబడటం, అక్కడ వైఎస్ విగ్రహానికి ఐరన్ కంచితో కూడా పెద్ద ఎత్తున అక్కడ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయడం చూస్తే వీరికి ప్రజల కన్నా కూడా ఆ విగ్రహాలు రాజశేఖర రెడ్డి కుటుంబం, రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబాలకు ఎక్కువైందంటూ కూడా గ్రామస్తులు ఇక్కడికి వచ్చిన జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు సహకరించిన బందోబస్తు ఇచ్చిన ఇకపోయినా జనసేన శ్రేణుల రక్షణగా ఉండే పవన్ కళ్యాణ్ గ్రామంలో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొద్ది నిమిషాల్లోనే పవన్ కళ్యాణ్ పర్యటన ఇప్పటం గ్రామంలో పూర్తిగానుంది. మరి ఇప్పటం గ్రామంలో పరామర్శలు అయిపోయిన తర్వాత నేరుగా మంగళగిరి కార్యాలయానికి వెళ్తారా, లేదా ఏదైనా అధికారులకు వెళ్లి తరపున రిప్రజెంటేషన్ ఇచ్చి అధికార మున్సిపల్ అధికారులు కానీ లేకపోతే ఈ రోడ్డు వేస్తారని చెప్పి అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ కలిసి ప్రణాళిక ఏమైనా ఉందనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరి కొద్ది నిమిషాల్లో ఎవరు ఏం చేయబోతున్నారనేది కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కూడా తెలియక అయోమయంలో ఉన్నారు. పర్యటన ముగించుకొని ఆయన నేరుగా మంగళగిరి కార్యాలయానికి వెళ్తే తమకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరలా జిల్లా కార్యాలయానికో లేక మరి ఏదైనా మున్సిపల్ కార్యాలయానికో వెళ్లి రోడ్డు విస్తరణ పనులు ఆపాలని అధికారులు కలిసే కార్యక్రమం పెట్టుకుంటే మరింత జనసమూహం పోగయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా బందోబస్తు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో పోలీసు తచ్చినా బచ్చినా పడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన మాత్రం అడుగడుగున గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా ప్రజలు ఆయనకి సంఘీభావంగా వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పోలీసులు గ్రామంలోకి రానియకుండా ఆంక్షలు విధించి అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇప్పటి గ్రామంలో మరికొద్ది నిమిషాల్లోనే పవన్ కళ్యాణ్ పర్యటన ముగియనుంది. ఇప్పటికే దాదాపు అన్ని గ్రామంలోనే ప్రధాన రహదారిలో ఏవైతే ఇల్లు కూల్చివేశారో ఆ కూల్చివేసిన ఇల్లుని ప్రతి ఇంటికి వెళ్లి ఆయన ముఖ్యంగా అక్కడ ఉన్న వృద్ధులను, మహిళలను, గ్రామ పెద్దలను కూడా అడిగి రోడ్డు వేయవలసిన రోడ్డు వేస్తున్న చేపట్టిన ఆవశ్యకత ఎందుకు ఏందనేది క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటే ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్క బాధితుడు చెప్పే ఒకే ఒక్క మాట, జనసేన ఆవిర్భావ సభకి తాము పొలాలు ఇవ్వటమే తాము చేసిన నేరం, అందుకే తమ రోడ్డు విస్తరణ పేరుతో తమ ఇల్లు పోల కొడుతున్నారు అంటూ కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎదుట ఆవేదన కన్నీటి పర్వతం, మహిళలు అయితే కన్నీటి పర్వతం అవుతున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాను అండగా ఉంటాను, ధైర్యంగా ఉండనని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ధైర్యంతో కూడా గ్రామస్తులు కొంత కుదుటి పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ శంశివరావు.